రామలక్ష్మి మూవీస్ రెడ్ డాన్ ప్రొడ్యూసర్ గారు జీకే గారు ప్రొడ్యూసరు. ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ లాంటిది. ఈ సినిమా ఒక 600 కోట్ల భారీ వ్యయంతో తీసిన సినిమా. ఒక దేశాన్ని ఒక దీపాన్ని ఒక రేంజ్లో వచ్చి కబళించడానికి శత్రు సైన్యం మొత్తం వచ్చి కబళిస్తే ఆ కబళించే వాళ్ళని ఒక గెరిల్లా వారుగా ఒక ఒక టీమ్గా ఏర్పడి ఆ గెరిల్లా వారుగా వాళ్ళందరినీ ఎదిరించి చివరికి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకుంటాం అనే దాని మీద బేస్లో తీసిన సినిమా ఇది. ఇది చూస్తే ప్రతిదీ ఆ యుద్ధ విన్యాసాలు కానీ ప్రతిదీ కూడా చాలా ఫిజికల్ ఫీస్ట్ లాగా చూసేవాడికి చాలా ఆనందభరితంగా చాలా అద్భుతంగా ఉండి విపరీతమైన గ్రాఫిక్స్ వర్క్స్ కానీ టెక్నికల్ వర్క్స్ కానీ చాలా అద్భుతంగా తీసిన సినిమా ఇది. ఇది ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 30 విడుదలవుతుంది. ఆడియన్ ప్రతి ఒక్కడికి చూసేవాళ్ళకి తను పెట్టే పెట్టుబడికి డెఫినెట్గా 10 ఇంతలో నా డబ్బుకి న్యాయం జరిగింది అని ఫీల్ అవుతూ ఇది చేసిన సినిమా ఇది. దీన్ని వీళ్ళు సమర్పిస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ఇప్పటి వరకు మనం ఈ సంవత్సరంలో చూస్తా అంటే 88 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయినాయి. 88 డబ్బింగ్ సినిమాల్లో ఏ డబ్బింగ్ సినిమా కూడా మన దగ్గర ఆడలేదు. దాదాపు 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 25 కోట్లు రికవరీ వచ్చి 75 కోట్ల పైన నష్టం వచ్చింది వాళ్ళ డబ్బింగ్ సినిమాల మూలంగా. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయ్యి వీళ్ళకి ఫిజికల్గా బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ వచ్చి ఇక ముందు వీళ్ళు ఈ సినిమాలతో పాటు స్ట్రైట్ సినిమాలు కూడా చేసి వాటిలో కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ సినిమా గురించి చెప్తే అవెంజర్స్ హీరో క్రిస్ హెమ్స్విత్ హీరోగా నటించిన చిత్రం ఇది. అయితే ఇది మేము బొంబాయిలో టాప్ ఎంటర్టైన్మెంట్ అని ఒక ప్రముఖ సంస్థ ఉంది. వారి దగ్గర నుంచి నాకు ఎగ్జిబిటర్గా కూడా కొంతకాలం అనుభవం ఉంది. ఒక 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే నేను బొంబాయి వెళ్ళినప్పుడు ఈ టాప్ ఎంటర్టైన్మెంట్లో ఈ సినిమా యొక్క క్లిప్పింగ్స్ చూశాను. నాకు చాలా బాగా నచ్చి వెంటనే సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. అలాగే ఇంక ఈ సినిమా విషయానికి వస్తే ఒక నార్త్ కొరియన్స్ అమెరికాలోని ఒక సిటీని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ సైన్యంకి తెలియకుండా వీళ్ళు ఆక్రమించుకునే లోపు ఆ సిటీలో ఉండే కొంతమంది యువకులు అందరూ కలిసి ఈ నార్త్ కొరియన్స్ని ఎదుర్కొంటారు. వాళ్ళు ఎదుర్కొనేటప్పుడు జరిగే పోరాట విన్యాసాలన్నీ కూడా అందరినీ అబ్బురపరుస్తాయి. ముఖ్యంగా 600 కోట్ల రూపాయల బడ్జెట్తో భారీగా నిర్మించారు ఇది. ఇదే సినిమా 1984లో ఒకసారి వచ్చింది. ఇది దాని రీమేక్గా ఇప్పుడు ఉన్న లేటెస్ట్ గ్రాఫిక్స్ తోటి చాలా అద్భుతంగా తీశారు. ఇది ఫస్ట్ టైం నేను ఈ ఫిల్మ్ చేస్తున్నాను. టోటల్ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర అన్నీ ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.